ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సమాచార కమిషనర్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం వచ్చి సుమారు దశాబ్దం కాలం దాటిపోయినప్పటికీ నేటికి గ్రామీణ ప్రజలతో సమాచార హక్కు చట్టంపై సరైన అవగాహన లేక ప్రజలు తమ హక్కులను వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు గ్రామ పంచాయతీ సొసైటీస్ బోర్డుపై పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడిన ధనంలో 25% సమాచార కార్యకర్తలకు ఇవ్వాలని కోరారు. సమాచార హక్కు చట్టం వచ్చి సుమారు దశాబ్ద కాలం దాటిపోయినప్పటికీ నేటికి గ్రామీణ ప్రజల్లో సమాచార హక్కు చట్టం మీద సరైన అవగాహన లేదు. పూర్తి అవగాహన లేక వాళ్ళు తమ హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రామాలకు వచ్చే నిధులు, వాటి ఖర్చు అయ్యే వివరాలు నోటీస్ బోర్డుల మీద ప్రకటించినట్టు గ్రామీణకు తెలిసేది, అది లేదు. లేని కారణంగా గ్రామీణ ప్రజలకు వాళ్ళకి ఏం డబ్బులు వస్తాయి, దానివల్ల తమ ఏం బెనిఫిట్ పొందుతాయనే విషయాన్ని తెలుసుకోకూడబోతున్నాం. అందువల్ల దీన్ని సమాచారం దరఖాస్తు చేసి తెలుసుకోవాలని ఆలోచన వారు లేదు. వారికి సరైన శిక్షణ లేని కారణం, సరైన అవగాహన లేని కారణంగా దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీన్ని సమాచార హక్కును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దానిపై చైతన్య అవగాహన కల్పించాలంటే ప్రతి జిల్లా కేంద్రంలో ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సమాచార చట్టం యొక్క కార్యకర్తకు ఎవరైతే డబ్బు ప్రభుత్వ ధనం దుర్వినియోగం కూడా చేస్తారో అందులో ఒక 25% సమాచార కార్యకర్తకి ఇవ్వాలి. ఇట్లా ఇంకా అనేక డిమాండ్లతోటి ఈ ప్రభుత్వం దృష్టి తీసుకురావడం లక్ష్యంగా ఈ నెల 26న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉదయం 10 గంటలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రజలందరినీ చైతన్యం చేసి అక్కడ ఒక హైదరాబాద్లో కాకుండా రాంధారం ఈ సమాచార హక్కు వికాస్ సమితి ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో గ్రామాలకు విస్తరింపజేసే కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే బషీర్బాగ్ జరిగే కార్యక్రమానికి మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారు, తన సమాచార కమిషనర్ మాడబు శ్రీధర్ గారు వాళ్ళంతా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ ఈ దండగా కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టం వచ్చి నేటికి అనేక నేటికి ఈ సమాచార హక్కు చట్టం వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ సమాచార హక్కు చట్టాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలని చెప్పేసి సమాచార హక్కు చట్టంలో చాలా అంటే అప్లికేషన్ రాకున్నా కూడా పిఐఓనే పౌర సమాచార అధికారినే అప్లికేషన్ రాయాలని ఉన్నా కూడా ఆఫీసుల కార్యాలయాల్లో ఎక్కడ కూడా ఇలాంటి అంటే దరఖాస్తు తీసుకోవడానికే ఇంకా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. అదే క్రమంలో కూడా మెయిన్ డిమాండ్ ఏం పెడుతున్నామంటే యుద్ధ ప్రాతిపదికన వెంటనే సమాచార హక్కు చట్టం తెలంగాణ కోసం సమాచార హక్కు తెలంగాణ రాష్ట్రానికి సమాచార హక్కు చట్టం కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. తదితర డిమాండ్ల మీద ఈ నెల 26వ తారీఖున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు వికాస్ సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సమావేశానికి అందరూ కూడా అంటే స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, సంస్థల ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమాచార హక్కు చట్ట సమాచార హక్కు వికాస్ సమితి ఆధ్వర్యంలో ఒక 12 డిమాండ్లతోటి గత ఈ నెలలో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 5 రోజుల పాటు కలెక్టర్ ఆఫీస్ ముందర రిలే నిదాన దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 12 డిమాండ్లు ఏమిటంటే సమాచార హక్కు చట్ట కమిషనర్ను సత్వర నియామకం సమాచార హక్కు కమిషనర్ సత్వర నియామకం చేయాలి. ప్రజాధనాన్ని కాపాడిన యాక్టివ్స్లకు 25% ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలి. ఆర్టీఐ కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్న వారికి అక్రిడేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు, ప్రోత్సాహక బహుమతులు అందజేయాలన్నది ముఖ్యమైన డిమాండ్లో భాగంగా కోరుకుంటాము. ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే సభలకు కమిటీ బీటీలకు గిన్నె నిర్వహించే వాళ్ళకి ఆర్టీఐ కార్యకర్తలు ముఖ్యంగా ఒక సీటు కేటాయించేసి అనుమతి ఇవ్వాలని ముఖ్య డిమాండ్ కోరుతున్నాము. రేపు ఈ నెల 26వ తారీఖు నాడు బషీర్బాగ్ హైదరాబాద్లో జరగబోయే సదస్సులో గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు, సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధర్ గారు వస్తున్నందున సంబంధిత కార్యకర్తలు, స్వచ్ఛ సామాజిక కార్యకర్తలు, సంబంధికులందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విన్నవించుకుంటూ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఎర్రమాల కృష్ణారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ల చంద్రారెడ్డి, కన్నెకంటి క్రాంతికుమార్, కుక్కిల ధర్మయ్య, బి వెంకటేశం, సేచు వెంకన్న, చింత కృష్ణ, టి వెంకట్ గౌడ్, ఆర్ సుజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.